రైతాంగానికి ఆశ చూపి ఉసూరు మనిపించిన ప్రధాని మోడీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిఎం కిసాన్ నిధులకు సంబంధించి నిధులు పెరుగుతున్నాయంటూ అనేక జాతీయ ఛానల్స్ అయితే ప్రకటిస్తూ వచ్చినాయి. సో దీన్ని కూడా నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు 9,000 రూపాయలు అయితే పెంచబోతుంది అన్నట్టుగా అయితే రావడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మధ్యంతర బడ్జెట్ కారణంగా పథకాలకు సంబంధించిన నిధులు అయితే పెంచలేకపోతున్నాం అంటూ సో ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగిందనమాట. ఎన్నికల ఏడాది కాబట్టి ఖచ్చితంగా ఈసారి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పెంచాలని చెప్పేసి రైతులందరూ ఎదురు చూశారు. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి షాక్ అయితే ఇచ్చింది. పిఎం కిసాన్కి సంబంధించి 1 రూపాయి కూడా పెంచకుండా అదే 6,000 రూపాయలు అయితే కంటిన్యూ చేస్తుందన్నమాట. మొత్తంగా 9,000 రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉందని అనేక జాతీయ ఛానల్స్ అయితే ఈ విధంగా తెలియచేయడం అయితే జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి సో మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి ఊహించిన షాక్ అయితే ఇచ్చింది రైతాంగానికి. మనకి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి. పిఎం కిసాన్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.